హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా స్టూడియో సెట్ సారీ మైక్ పెట్టలేదు. ఒక సెకండ్, మళ్ళీ. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. రెడీ? రైట్. హాయ్ ఫ్రెండ్స్, స్టూడియో సెటప్ అయితే చేసిన బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, కొద్దిగా సెటప్ చేసుకున్నాను అట్లాగా. ఇది ఏదో వచ్చేస్తున్నట్టు. ఏ కొద్దిగా వెనక్కి వెళ్ళి. ఏం లేదండి, ఫ్యాన్ ఇది. చూసుకోమల్లా. ఫైనల్ గా సెట్ అయింది. ఈ కలర్దాలు ఒకటి మనకి డబ్బాలో కలర్దా, మన ఫేస్ కే సెట్ అవ్వు. సో గైస్, నేనేం మాట్లాడుతున్నానంటే అది మన బా ఏదో చెప్పాలనుకున్నాను. ఫైనల్ గా సెటప్ అయితే ఇలా చేసిన ఇందాక బరస్ట్ అయింది అనమాట కరెంటు. స్టార్ట్ చేసినప్పుడే మనకి ఇలా ఆటంకాలు అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట, అవన్నీ మీరు పట్టించుకోద్దు. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా నేనైతే వ్లాగింగ్ ఆపలేదు. అయితే ఫైనల్ గా ఈరోజు మనం ఒక గేమింగ్ ఛాలెంజ్ వచ్చింది అనమాట మనకి. గేమింగ్ ఛాలెంజ్ అంటే ఏం లేదండి, ఇగో మనకి ఫ్రీ ఫైర్ ఉంది కదా. ఈ ఫ్రీ ఫైర్ లో మనం 5 kills చేయాలంటే నా బామ్మర్ది గారు నాకు ఛాలెంజ్ ఇచ్చాడు. నీకు గేమింగ్ ఆడతావు కానీ నీకు అసలు టాలెంట్ లేదు అన్నాడు. నాకు ఎంత పరువు తీసాడంటే అంత పరువు తీసాడు అనమాట. సో అందుకోసమనే నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఫ్రీ ఫైర్ మీకు డైరెక్ట్ గా స్క్రీన్ క్యాప్చర్ అవుతుంది, స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకొని నేనైతే గేమ్ ఆడతాను. మీకు కనబడుతుందా స్క్రీన్ స్టార్ట్ అయిందా? సో ఇప్పుడు నేను ఏంటంటే ఏదో ఒకటి ఇక్కడ సిఎస్ ర్యాంక్ అని చెప్పేసి ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ లోన్ బోల్ఫ్, ఎందులో అయినా సరే ఒక 5 kills అయితే చేయాలన్నమాట. నేనైతే లోన్ బోల్ఫ్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇది పక్కన పెడితే, ఇగో ఈ గేమ్ పక్కన పెడితే దీనికోసం అని చెప్పేసి నేను 20 rupees ఖర్చు పెట్టాను. 20 rupees స్లీవ్స్ కోసం, ఇగో స్లీవ్స్ కోసం 20 rupees ఖర్చు పెట్టాను అనమాట. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, కనిపించిందిలే, ఫోకస్ అయింది. ఇప్పుడు ఈ స్లీవ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే చెమటలు పట్టకుండా ఉండటానికి. సో ఫోకస్ చేయట్లేదు నా కెమెరా, అన్నీ కొద్దిగా చీప్లోనే అన్ని మన బ్యాక్గ్రౌండ్ స్టూడియో అంతా సెటప్. సో ఫైనల్గా నేను కూడా గేమింగ్ చేద్దాం అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉండే, అంటే నేను ఏ గేమ్ ఆడుతుండేది అదే, దాని పేరు ఏటో ఉంటుంది కదా గాలి ఎగురుతారు. ఫ్రీ ఫైర్ లాగా ఇంకో పేరు ఏదో ఉంటుంది, దాని పేరు మర్చిపోయినరు నేను. బ్యాటిల్ గ్రౌండ్స్ ఆఫ్ ఇండియా, పబ్జీ ఆడేవాడిని. సో అట్లా ఆ గేమ్ ఆడేటప్పుడు నేను అనుకున్నాను అనమాట చేద్దాం, బట్ అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే లోన్ వోల్ఫ్ పెట్టాను. లోన్ వోల్ఫ్లోనే 5 kills చేయగలనా లేదా చూద్దాం. స్టార్ట్ చేద్దాం, ఎక్కువసేపు పోతుంది, నాకు బోర్ కొట్టేస్తుంది, గేమ్ ఆడేద్దాం ఫాస్ట్గా. సో మీలో ఎంతమంది ఫ్రీ ఫైర్ ఆడతారో కమెంట్ బాక్స్లో నేను వాళ్ళు ఇది పెట్టాను అనమాట, ఏంటంటారు దాన్ని ఐడి పెట్టాను, నాకు రిక్వెస్ట్ పెట్టేసేయండి. సో మనకి ఇక్కడ గన్ ఇది ఇచ్చారు, నా బైజాన్ ఎంచుకుంటా, ఇంకోటి ఇది ఒకటి ఎంచుకున్నాం. నా క్యారెక్టర్ అయితే భలే ఉంటుంది తెలుసా, నాకు ఆడడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి మీరేం అనుకోవద్దు. ఆట వేసిద్దాం. ఓకే వచ్చాడా, రారా కన్నయ్యా, చిన్ని కన్నయ్య ఏడు కనబడట్లేదు ఇప్పుడు. ఇద్దమా, ఎక్కడున్నావు నాన్న? చిన్ని కన్నా చిన్నారి కన్న రే, చి ఆ గన్నొట్టుకున్నా బాగుండ్రా. కొట్టేసాడు సారీ నన్ను. 5 ఉన్నాయిరా, నేను ఎలాగ 2 5 kills ఎలా కొట్టాలరా నేను? నిన్ను 5 kills అంటే ఎట్లా కొట్టాలరా? నువ్వు ఎక్కడున్నా చచ్చిపోరా, అరే గేమ్ ఆడుతున్నాను రా, యూట్యూబ్ లో పరువు పోద్దురా. అండ్ మా బామ్మర్ది గారు నా పరువు తీసేస్తాడు రా. దొరికాడు. కొట్టాను బుర్ర పగిలిపోయింది. 5 kills అంటే ఒకటి కొట్టాను, ఇంకా రే డెజర్ట్ ఈగల్ తీకరా, నాకు ఆడో రాదు డెజర్ట్ ఈగల్ తోటి. ఎట్టిసైడ్ అదే ఎడతాడు, ఇప్పుడు 2 గేములు పోతుంది నాకు. నాకు డెజర్ట్ ఈగల్ తోటి అస్సలు ఆడో రాదనమాట, నిజంగా ఆడో రాదు. డెజర్ట్ ఈగలే పెట్టిండు, నేను ఎలాగే ఇప్పుడు. బాయిడి దీని దుంపల లేగా నేను ఈ డెజర్ట్ ఈగల్తో ఆడలేని. మీలే ఎంతమంది డెజర్ట్ ఈగల్తో బాగా ఆడగలరు నా గిన్నెలో జాయిన్ అవ్వండి, ఇస్తాను అడిగి.
కోడి అమ్మాయి జీవితం అప్పుడే కూర్చాడు బ్రో, నాకు తను ప్రాణం తీసుకులేదు. దీని గుంప ఎందుకులే బ్రో, సీరియస్గా ఆడుతాడు వేస్తాడు. కొట్టకరా ఏంద్రా బాబు, ఇది గన్లో బుల్లెట్లు అయిపోతున్నాయి. రారా రారా ఒరే, నాకు చిన్న ప్రాణం ఉందిరా, ఎలారా ఎన్నతో కొట్టలేకపోతున్నా. ఆడి సూట్ వేసుకున్నాడు బ్రో, నేను కొట్టలేను బ్రో, నేను ఓడిపోయాను బ్రో, నాకు దోల తీరింది బ్రో, ఇప్పుడు నా పరువు నేనే తీసుకుంటాను బ్రో, వీడికి ఎలా కొట్టాలి బ్రో, నాకు డైమండ్ పోయింది బ్రో. డైమండ్ అంటే నా బ్రెయిన్ అనమాట, డైమండ్ లాంటి నా బ్రెయిన్ పోతే పోగొట్టుకుంటే నేను ఎట్లా అయిపోతాను చెప్పండి. ఇస్తాను ఆడికి, ఇస్తా కాజా, ఇస్తా ఆడికి, ఇస్తా. కొట్టాన్రా కొట్టాన్రా అడిగి కొట్టాన్రా లాంటికి కొట్టాను దేశం అడిగి గట్టిగా మామూలుగా ఉండదు, మరి దెబ్బ పడితే ఎలా ఉండాలి అడిగి తెలియాలి కదా. మరి నీ అమ్మ అక్క అన్ని చెల్లి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఒక గేమ్ ఎలాగైనా పిలిచి కొట్టాలి రా, చచ్చిపోరా నీకు 100 రూపాయలు ఇస్తాను. ఊరి పోయిందిరా గేమ్, సారీ బ్రోస్, సారీ గైస్, ఐఎమ్ రియలీ సారీ, రియలీ సారీ, ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. యు నో వాట్, ఐఎమ్ ఎలిజిబుల్లీ అన్ఫార్చునేట్లీ గాన్ టు ద సంథింగ్, ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్. నాకు ఏ గేమ్లు అయితే రావు ఆ గేమ్లతో ఆడుతుంది ఈ అక్క, నాకు ఆట రాదురా అంటే ఆ గేమ్లే తీస్తాడు. అరే ఎగ్గర్రా ఎగ్గర్రా పంది అబ్బా. ఏడి ఏడి అబ్బా అబ్బా, ఏ గన్ అయితే రాదో ఆ గన్నతో కొట్టిరండి. అంత అంత పర్ఫెక్ట్ షాట్, హెడ్ షాట్ పగిలిపోయింది అడికి. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, బాబోయ్ ఇస్తా ఇస్తా నీకు ఇస్తా. అది గెన కాదురా దగ్గర. నేను వచ్చా అడిగి దెబ్బలే పడలేదు, ఓడిపోయాను సార్. ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఓడిపోయాను మా బామర్ గారి చేత. నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు కూడా నాకు చాలా హేళనగా వాడు ఇది చేస్తాడు నాకు అర్థమవుతుంది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నేను పానీపూరి ఇస్తానని ఒకవేళ ఓడిపోతే అలాగే ఇవ్వాల్సి వస్తుంది. సరే గాయస్, ఇంకొక మ్యాచ్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సరేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గేమ్స్ అండ్ ఫన్నీ దానికోసం చూద్దాం. అదేనా, సరే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్ బాయ్.